కాంగ్రెస్ లో కలహాలపై కమలం నజర్. హస్తం పార్టీలో లుకలుకలను అనుకూలంగా మార్చుకునే యత్నం. కీలక నేతలను బీజేపీలో చేర్చుకునే యోచన. కాంగ్రెస్ కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రస్తుతం ఉన్న నేతలు సరిపోరన్న అంచనా. ప్రధాని మోడీ ఫోకస్ ఇక తెలంగాణపైనే. ఎప్పటికప్పుడు రాష్ట్ర సమాచారం సేకరణ, నియోజకవర్గాలు వర్గాల వారీగా సర్వేలు. కోమటిరెడ్డి ఈటలకు త్వరలో కీలక బాధ్యతలు. సంక్రాంతి లోపు కేంద్ర మంత్రివర్గ విస్తరణ. మరో బీసీ నేతకు మంత్రి పదవి దక్కే ఛాన్స్. ముమ్మరం కానున్న దర్యాప్తు సంస్థల దాడులు. కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి రండి అని చెప్పి రాజగోపాల్ పిలుపునిస్తా ఉండు. అయితే కాంగ్రెస్ పంచాయతీ బీజేపీ అవకాశం కోసం వెయిట్ చేస్తా ఉంది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు తీసుకుంటారంటే పుట్టుకున్న కథం అవుతుంది. కాంగ్రెస్ అటు ఇటు కాంగ్రెస్ కథం చేసినట్టు బీజేపీని కూడా కథం చేస్తాడు. 100% కేసీఆర్ కోవర్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ముదిరిన లొల్లి. టీ కాంగ్రెస్ లో పాకాన పడిన పదవుల పంచాయతీ. టీపీసీసీ పోస్టులకు సీతక్క సహా 12 మంది రాజీనామా. లేఖను ఠాకూర్ కు పంపిన రేవంత్ వర్గం నేతలు. ఉత్తమ్ పై మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ తీవ్ర విమర్శలు. ఆయన స్వార్థం కోసం టీడీపీతో పొత్తు పెట్టుకోలేదా? కాంగ్రెస్ పాదయాత్ర ప్రణాళికను దెబ్బతీసే కుట్ర. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడినప్పుడు ఏం చేశారు? సేవ్ కాంగ్రెస్ ఆనాడు ఎందుకు గుర్తుకు రాలేదు? కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలను అడ్డుకుంటున్నారు. బట్టి విక్రమార్కకు సమాచారం లేదనడం అబద్ధం అనిల్. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంపై టీపీసీసీ కార్యవర్గ విస్తృత సమావేశానికి అసంతృప్త నేతల డుమ్మా. రేపటి భేటీలో తదుపరి కార్యాచరణ కసరత్తు చేయబోతా ఉన్నారట. పీసీసీ కమిటీకి రాజీనామా అందించిన అనంతరం మీడియాతో సీతక్క మాట్లాడుతున్నటువంటి ఫోటో చూస్తా ఉన్నాం. మొత్తానికి ఇప్పుడు ఇరుకునబడ్డది సీనియర్లే. ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్యాచ్ ఇరుకునబడ్డది. రాజీనామాలు చేసిరు కదా, చలో ఇప్పుడు చెప్పు రండి. ఇప్పుడు చెప్పనీకి ఏం లేదు, మళ్ళీ పోయి ఇంట్లో అంటారు. ఇట్లా పైజామా ఇట్లా అనుకొని మళ్ళీ పోయి ఇంట్లో అంటారు. అంతే. రేవంత్ పాదయాత్ర జనవరి 26 నుంచి జూన్ 2వ తేదీ వరకు. హాత్ సే హాత్ జోడోలో భాగంగా ప్రారంభం. 99 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగేలా మార్పు కోసం యాత్ర పేరుతో నిర్వహణ. ప్రజల సమస్యల ముందు పార్టీలో నాలాంటి వారికి కలిగే అసౌకర్యాలు అంత పెద్దవి కావు. నారదామునిలా వ్యవహరిస్తున్న సివి ఆనంద్. డీజీపీ పోస్టు కోసం సీఎం మెప్పునకు యత్నం. మా నేతలకు తప్పుడు సమాచారం అని చెప్పి రేవంత్ సివి ఆనంద్ మ్యాటర్ లీక్ చేస్తూ ఈ పనంతా చేస్తున్నట్టు. Bulk SMS services is one of the most effective way to promote your business and boost your sales 100% at very low cost. Send Shortly provides bulk SMS services along with email campaigning, voice message and DLT services too. You can choose your package according to the requirement. For further queries and details, you can call up our team. So what are you waiting for? Just one call away to boost your sales.